హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్ ఇక్కడ వచ్చేస్తే ఈజీగా పాన్ కేక్ని ఎలా చేసేసుకోవాలో మనం చూసేద్దాము ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక ఎగ్ను అయితే తీసేసుకున్నానండి అలాగే దీంట్లోకి ఒక త్రీ స్పూన్ షుగర్ని అయితే వేసేసుకున్నాను అలాగే బేకింగ్ సోడాని వేసుకున్నాను అండ్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెన్నెలా ఎషన్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు అయితే దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు నేను ఒక కప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి కాచి సల్లార్ పెట్టుకున్న పర్వాలేదు నార్మల్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ పెట్టుకున్న పర్వాలేదు సో ఇక్కడ నేను ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ కప్ ఆఫ్ మైదాన్ వేసేసుకొని ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్చర్లో వచ్చేటట్టు బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక అయితే పెట్టేసుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయితే ప్యాన్ అయితే వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది మనకి తొందరగా బేక్ అయితే అవుతుంది చూసారు కదా దీన్ని ఇటు సైడ్ తిప్పేసుకుంటే ఫైనల్గా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను చూస్తున్నారు కదా ఇలా అయితే తిప్పేసుకొని కాల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎగ్ ఉంటుంది కదా వాసన అనేది వస్తుందనేసి కొంచెం ఇంకా జాగ్రత్తగా అయితే దీన్ని బాగా కాల్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ఇలాంటివి ట్రై చేస్తారా కామెంట్లో అయితే పింఛసేయండి నాకు కొంచెం టైం దొరికితే నేను మా పాప కోసం ఏదో ఒక వెరైటీని అయితే చేసేస్తాను అందులో ఈ పాన్ కేక్ ఒకటి దీంట్లో నేను టూ టైప్స్ ఆఫ్ పాన్ అయితే చేస్తానండి ఒకటి బెల్లంతో చేస్తాను ఇంకొకటి షుగర్తో చేస్తాను త్వరలోనే బెల్లంతో చేసే పాన్ కేక్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇలా చేసుకున్న పాన్ కేక్నైతే ఒక దాని మీద ఒకటి వేసేసుకొని దీనికి కొంచెం బటర్ అండ్ హనీని అయితే పేరప్ చేసేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్